తక్కువ టైంలో మనిద్దరం ఇంత దగ్గరవుతామనుకోలేదు. మీ అమ్మగారు మన పెళ్లికి అంగీకరిస్తారా? మా అమ్మగారికి నేనంటే ప్రాణం, కాదనదనే నమ్మకం ఉంది. కానీ నాకెందుకో భయంగా ఉంది. మీది రాజవంశం. అయితేనే మేము మనుషులమే కదా. మేవా పేదవాళ్ళం, మీరా గొప్పవాళ్ళు. నువ్వేమైనా అనుకో, నాకైతే నమ్మకం లేదు. ఇలా చూడు, నన్ను నమ్ము. మా అమ్మగారికి మన ప్రేమ విషయం తప్పకుండా చెప్తాను. నువ్వు అధైర్యపడకు. అది కాదు రవి. ఏది కాదు? నువ్వు నన్ను నమ్మడం లేదు, నమ్మకం లేని చోట ప్రేమకు తావులేదు. అబ్బా, నీ కోపం బాగానే వస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? దొరగారు అలిగారు. ఇప్పుడెలా? మంజరి, వస్తావో రావోనని నా గుండె చాలా గట్టిగా కొట్టుకుంటోంది. కావాలంటే చూడు. అవును, నిజమే. నువ్వు రాకపోతే ఈ గుండె ఆగిపోయేది. నువ్వొచ్చి నా హృదయాన్ని శాంతింపజేశావు. తమ రమ్మన్నాక రాక తప్పదుగా, కాదంటే అలుగుతారు. ముద్దుతో కౌగిలించుకుంటే గాని అలక వేడరు. రాణిగారికి మా కానుక. ఎంత బాగుందో. ఏదో చెప్పాలన్నారు? అమ్మా, సంకోచించకుండా చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆమె పేరు స్వర్ణమంజరి. తప్పనిసరిగా నచ్చుతుంది. సరే, ఇంతకీ వారు ఏ వంశీకులు? అమ్మా, తన గొప్ప నాట్యగత్తె. రవివర్మ, ఆపండి. మన పరువు మర్యాదల గురించి ఏ కోసానైనా ఆలోచించారా మీరు? అమ్మా, అది ఇక చాలు. మా అన్నగారి కుమార్తె చంద్రమతితో రేపే మీ నిశ్చితార్థం. ఇక వేరే ఆలోచనలేవీ పెట్టుకోకండి. మీకు తెలుసు రవివర్మ, నేను రెండోసారి ఏదీ చెప్పనని.
నీకు అన్యాయం సరిపోతుందమ్మా. లోపలికిరా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు స్వర్ణ మంజరి. నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నా. మా కుమారులం గారి ప్రేమని చాలా మంది పంచుకున్నారు, అందులో నువ్వెన్నో దానివి. నువ్వేనా ఆ నాట్యగత్తెవి? డబ్బిస్తే ఎక్కడైనా ఆడే నాట్యగత్తెవి. మా రవివర్మతో ప్రేమ? ఒక్కసారి ఆయన పిలవండి, మా ప్రేమ గురించి ఆయనే చెప్తారు. వారు చెప్పేదీ లేదు, మేం వినేదీ లేదు, అయినా వారే చెప్పారు నువ్వొస్తే లేనని చెప్పమని. రవి, రవి, నువ్వు పిలిస్తే వారు రారు. నువ్వు వెళ్ళి నీ అర్హతకు తగ్గట్టు డప్పు కొట్టేవాడినో డోలు కుట్టేవాడినో పెళ్లి చేసుకో. నాకు అన్యాయం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది. మా ఊరు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి న్యాయం చేస్తారు.